ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా మరి ఈ దినము అంశము విశ్వాసం విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండట అసాధ్యం హల్లెలూయా మరి ముఖ్యంగా ఈ దినాల్లో మనకు విశ్వాసంతో మన జీవనాన్ని సాగించాలి ఈ విశ్వాసము నిష్కపటమైనదే ఉండాలి హల్లెలూయా అంటే కపటము లేని విశ్వాసము ఇంకొక దగ్గర దేవుడు అంటారు ఆవగింజంత విశ్వాసం అంటారు ఇంకొక దగ్గర అంటారు అల్ప విశ్వాసులారా అంటారు హల్లెలూయా మన జీవితములో ముందుకు సాగడానికి కావాల్సింది ఏంటంటే ఈ విశ్వాసమే విశ్వాసము లేకపోతే మనుషులు బలహీనమైపోతాం ఆత్మలో అలాగే శారీరకంగా కూడా హల్లెలూయా మరి చాలా చోట్ల మానసిక వ్యాధులు రావడానికి గల కారణం ఏంటో తెలుసండి హృదయంలో కృంగుబాటు వలన మానసికంగా వాళ్ళు ఏమైపోతున్నారండి కృంగిపోతున్నారు ఈ కృంగుదల అలా 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 మెదడుకి తత శరీరానికి అనారోగ్యాలు వస్తున్నాయి ఎక్కడ చూసినా అదే ఈ యొక్క దెబ్బంతా ఎక్కడండి కరోనా అప్పుడు ఒంటరిగా ఉండటం వల్ల ఆ ఒంటరితనం ఏం చేసిందండి ప్రతి ఒక్కరిని కూడా కృంగదీసింది హల్లెలూయా అయితే దేవుడు మనకిచ్చే బలం ఏంటో తెలుసండి విశ్వాసం ఈ విశ్వాసమే మనకు మెడిసిన్ ఈ విశ్వాసం వల్లే మనం ముందుకు సాగగలము అయితే ఇక్కడ చూస్తే ఒకసారి చూడండి 2 తిమోతి 1:3-5 ఎవరైనా గట్టిగా చదవండి లేక నేను చదువుతాను 2 తిమోతి నా ప్రార్థనలయందు ఎడతెగక నిన్ను జ్ఞాపకము చేసుకొనుచు నీ కన్నీళ్లను తలుచుకొని నాకు సంపూర్ణ ఆనందము కలుగుటకై నిన్ను చూడవలనని నీ రేయింపగలు అపేక్షించుచు నీ యందున్న నిష్కపటమైన విశ్వాసము ఏ విశ్వాసం అండి నిష్కపటమైన విశ్వాసమును జ్ఞాపకము చేసుకొని నా పితృరాచార ప్రకారము నిర్మలమైన మనస్సాక్షితో నేను సేవించిన దేవుని యెడల కృతజ్ఞుడనై యున్నాను హల్లెలూయా హల్లెలూయా ఇక్కడ పౌలు పత్రిక వ్రాసినప్పుడు ఎక్కడున్నాడో తెలుసండి ఎక్కడున్నాడో తెలుసా ఒకసారి చూడండి అది కూడా 8వ వచనం కాబట్టి నీవు మన ప్రభువు విషయమైన సాక్ష్యమును గూర్చి అయినను ఆయన ఖైదీనైన నన్ను గూర్చి అయినను సిగ్గుపడక దేవుని శక్తిని బట్టి సువార్త నిమిత్తమైన శ్రమానుభవంలో పాలివాడమై ఉండుము హల్లెలూయా ఎక్కడున్నాడు పౌలండి చెరసాలలో ఉన్నాడు ఎవరు ఎవరికి రాశారు ఈ పత్రిక పౌలు పైన చదవండి అపోస్తలుడైన పౌలు తిమోతికి వ్రాసిన 2వ పత్రిక హల్లెలూయా పౌలు చెరసాలలో ఉన్నాడు హల్లెలూయా పౌలుకి ఆత్మీయ కుమారుడు తిమోతి చాలామంది ఉన్నారు ఇక చాలామంది ఉండొచ్చు కానీ కొంతమందినే మనం నమ్ముతాం కదా ఎందుకు నమ్ముతాం కొంతమందిని వారి నమ్మకత్వాన్ని బట్టి వారు చెప్పిన మాట వినిన దాన్ని బట్టి బాధ్యతగా ఉండిన దాన్ని బట్టి శ్రద్ధగా ఆలకిస్తున్న దాన్ని బట్టి ఈ విషయాలన్నిటి బట్టి మనం కొందరిని మాత్రం సెలెక్ట్ చేసుకుంటాం ఏ విషయానికైనా కదా అలాగే పౌలు జీవితంలో అనేక మంది ఆత్మీయమైన కుమారులు ఉన్నారు కానీ తిమోతిని సెలెక్ట్ చేసుకున్నాడు తిమోతిని మాత్రము సెలెక్ట్ చేసుకున్నాడు ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాడు ఇక్కడ చూడండి ఇక్కడ కాబట్టి 8వ వచనం దగ్గర నుంచి చదువుదాం కాబట్టి నీవు మన ప్రభు విషయమైన సాక్ష్యమును గూర్చి అయినను ఆయన ఖైదీ నేను నన్ను గూర్చి సిగ్గుపడక దేవుని శక్తిని బట్టి సువార్త నిమిత్తమైన శ్రమానుభవంలో పాలివాడయుండము మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పమును బట్టి అనాది కాలంలోనే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడినది క్రీస్తు యేసున మన రక్షకును ప్రత్యక్షత వలన బయలుపరచబడినది తన కృపను బట్టి మనల్ని రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనల్ని పిలిచెను హల్లెలూయా హల్లెలూయా ఇక్కడ ఒకసారి 5వ వచనం చూద్దామండి 3 నుంచి 5 వచనాలు నా ప్రార్థనలయందు ఎడతాక నేను జ్ఞాపకం చేసుకొనొచ్చు నీ కన్నీళ్లను తలుచుకొని నాకు సంపూర్ణ ఆనందము కలుగుటకై నిన్ను చూడవల్లనే రేయింబగలు అపేక్షించు నీ అందున్న నిష్కపటమైన విశ్వాసమును జ్ఞాపకము చేసుకొని నా పితరాచార ప్రకారము నిర్మలమైన మనస్సాక్షితో నేను సేవించిన దేవుని యందు కృతజ్ఞుడనై ఉన్నాను ఇక్కడ చూడండి ఆ విశ్వాసం మొదట
ఎక్కడుందండి? నీ అవ్వ అయినా లోయలోనూ. అవ్వ నానమ్మ గారు అవ్వచ్చు, అమ్మమ్మ గారు అవ్వచ్చు. అంటే ఈ తిమోతికి అవ్వ ఉంది. మొదటి విశ్వాసం ఎవరిలో చూశాడండి పౌలు? అవ్వ. ఆ నీ తల్లి అయినా నీ నా విశ్వాసం మొదటి నీ అవ్వ అయిన లోయలోను, నీ తల్లి అయిన యునీకేలోను వసించను. అది నీయందు సహా వసించున్నదని నేను రూఢిగా నమ్ముచున్నాను. హల్లెలూయా. ఎక్కడి నుంచి ఎక్కడికి ఈ విశ్వాసం వచ్చిందండి? మొట్టమొదట అవ్వకి ఈ విశ్వాసం చూశాడంట పౌలు. అవ్వలో నుంచి ఎవరికి వచ్చిందండి? ఆ కుమార్తెకు వచ్చిందంట, అవ్వ యొక్క కుమార్తె. ఆ కుమార్తెలో నుంచి విశ్వాసం చూశాను. ఇప్పుడు మరలా ఎవరిలో చూస్తున్నాను? అది నీలో కూడా ఈ విశ్వాసం ఉందన్నారు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దామండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడి నుంచి ఎక్కడికి ఈ విశ్వాసం ప్రవహించిందో చూసారండి? పాస్టర్ గారు అప్పుడప్పుడు చెప్తుంటారు కదా, చిన్నప్పుడు మా అమ్మమ్మ గారు కూర్చోబెట్టి కుటుంబ ప్రార్థనలో కంజిరా డ్రమ్స్ ఇస్తే మేము ఆ పాటలన్నీ కూడా చిన్నప్పుడు నేర్చుకునేవే. ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు ఉంటాయి కదండి, ఆ పాటలన్నీ కూడా బాప్టిస్టు సంఘానికి సంబంధించిన పాటలన్నీ కూడా ఎప్పుడు నేర్చుకున్నారు? వారి యొక్క చిన్నతనం అప్పుడు వారి అమ్మమ్మ గారు కూర్చోబెట్టి ఆ పాటలన్నీ కూడా నేర్పించారు. అక్కడే నేను కంజిరా నేర్చుకున్నాను, అక్కడే నేను డ్రమ్స్ నేర్చుకున్నాను. ఆ పాటలు అప్పుడు చెప్పినవన్నీ నా జ్ఞాపకం ఉండిపోయి అవన్నీ ఇప్పుడు నేను పాడుతున్నాను అంటున్నారు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దామండి. హల్లెలూయా. ఇప్పుడు అమ్మమ్మలు నాన్నమ్మలు లేకపోతే పెద్దవారు వారి కుమార్తెలు లేకపోతే కుమారులు వీళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారు? మీ పిల్లల్లో మీ విశ్వాసం ప్రవహిస్తుందా? దేవుడు అంటున్నాడు విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉంటా అసాధ్యము. ఎక్కడి నుంచి ఎక్కడికి విశ్వాసం ప్రవహించింది అంటే వారు ఏ త్రోవలో ఆ బిడ్డలు నడిపించారు? విశ్వాసం లేకపోతే దేవునికి ఇష్టలుగా ఉండరు. ఇప్పుడు పౌలు అపోస్తలుడైన పౌలు ఎక్కడున్నారండి? చెరసాలలో ఉన్నారు. ఈ చెరసాలలో ఉంటూ కూడా ఇంత బాధ ఏంటి ఈయనకి? ఎందుకు ఇంత బాధ చెరసాలలో ఉంటూ? ఆయన పరిచర్య ప్రకటించిన దానికోసం, ఆయన దేవుని సువార్త ప్రకటించిన విషయాన్ని బట్టి ఆయన ఖైదులో వేశారు. ఆయన ఏ తప్పు చేయలేదు, కానీ ఆయన పరిచర్య మాత్రం ఖైదు చేయబడలేదు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దామండి. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడి నుంచి కూడా పని జరిగించేస్తున్నారు ఆయన. హల్లెలూయా. తన ప్లేస్లో ఇంకొకరిని ఏర్పాటు చేయాలని అడుగుతున్నాడు. హల్లెలూయా. ఈ పత్రిక చదివిన వాళ్ళకంట కన్నీళ్లు రాకుండా ఉండవు. ఎందుకంటే వారు మరి ఇది ఉద్రేక పూర్వితమైన పత్రిక అన్నమాట. ఈ పత్రికలో హృదయంలో నుంచి వచ్చిన హెచ్చరికలు. తిమోతికి చెప్తున్నాడు, యవనుడా, నువ్వు విశ్వాసంలో బలంగా ఉన్నప్పటికీ నువ్వు యవ్వన కాలంలో ఉన్నావు గనక నువ్వు శరీర ఇచ్ఛలకు కానీ ఈ లోకానికి కానీ లోబడక నువ్వు దేవునికి నువ్వు ప్రతిష్ఠించుకో. నిన్ను నా తర్వాత ఎవరు ఈ ప్లేస్ని భర్తీ చేస్తారు, లేకపోతే తన స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారు అనే ఆందోళనతో మరి ఆ ఈ సమాజానికి సిద్ధాంతాలు ఎవరు తెలియజేస్తారు, సత్యాన్ని ఎవరు తెలియజేస్తారు అని ఆయన కనుగొంటుండగా ఆయన కళ్ళలోకి లేకపోతే ఆయన తలంపుల్లోకి ఎవరు వచ్చారండి? తిమోతి వచ్చాడు. హల్లెలూయ. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దామండి. హల్లెలూయ, హల్లెలూయ. ఆ యొక్క విషయాన్ని ఆ తిమోతికి అప్పచెప్తున్నట్లు మనం చూస్తున్నాం. అందుకే తిమోతి దగ్గరకు వచ్చి ఆ మాటలు ఆ సందర్భాల్లో మరి ఆయన ఒకటి రెండు సందర్భాల్లో చంపాలని కూడా చూశారు. అయితే తను తప్పించుకున్న దేవుని యొక్క వార్తను ప్రకటిస్తూ మరి ఆయన్ని దేవుడు కాపాడి మరి తిమోతిని తనకి ఆత్మీయ కుమారుడిగా దేవుడు ఇచ్చారు. హల్లెలూయా. చూడండి 2 తిమోతి 1:14 కూడా చూడండి, ఎందుకు ఆయన ఎన్నుకుంటున్నారు ఒకసారి చూడండి. నీకు అప్పగింపబడిన దానిని ఆ మంచి పదార్థమును మనలో నివసించు పరిశుద్ధాత్మ వలన కాపాడము. ఆ మంచి పదార్థం అంటే ఏంటో తెలుసండి? సువార్త. హల్లెలూయ. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దామండి. హల్లెలూయ. ఈయన ఎందుకు పౌలు చేత ఎంచుకోబడ్డాడు? దేని చేత ఆయన యొక్క మనసులోనికి ఆయన తలంపులోకి తిమోతి దేని చేత వచ్చాడండి? ఎందుకు అతన్ని ఎంచుకున్నారు? ఎందుకు? అతనిలో ఉండే విశ్వాసము, ఆ విశ్వాసము చేత
పౌలు తిమోతిని ఎంచుకున్నాడు. మీరు కూడా మీ విశ్వాసం చేత దేవుని ఏర్పాటులో ఉన్నారా? మీ విశ్వాసం చేత ప్రభు యొక్క ఆలోచనలో మీరు ఉన్నారా? మీ విశ్వాసం వల్ల ఆయన మిమ్మల్ని ఎంచుకునే స్థితిలో మీరు ఉన్నారా? లేకపోతే రోజంతా ఏం చేస్తున్నారు? రోజంతా కూడా ఆయన తలంపుల్లో మీరు ఉన్నారా? ఎవరి విశ్వాసం అధికముగా ఉంటుందో, ఎవరి విశ్వాసం అల్పమైనదిగా ఉండదో, అటువంటి వారిని దేవుడి దినాన్ని ఎన్నుకోబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దామండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరి ఇచ్చల్లోంచి పారిపో అంటున్నాడు ఇక్కడ. ఖైదీనైన నేను రాస్తున్న మాటలు. ఇంకా ఏమంటున్నాడు? నేను ఖైదీలో ఉన్నానని నన్ను గురించి సిగ్గుపడకే, సువార్త మానకు, సత్యాన్ని ప్రకటించు. ఇక సిద్ధాంతాలన్నీ కూడా సమాజానికి తెలియపరచాలి, ఇక సత్యం అందరూ తెలుసుకోవాలి అని చెప్పి మరి ఇక పౌలు ఈ యొక్క తిమోతికి తన పరిచర్యను అప్పగించడానికి సిద్ధపడుతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే తనేం చేస్తున్నాడు అపోస్తలుడైన పౌలు? ఖైదీలో ఉన్నాడు కదా, ఊరికనే ఉన్నాడా? ఇటు పత్రికలు రాస్తూ ఇంకా ఎక్కువ సమయం దొరికింది ప్రార్థించడానికి. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దామండి. హల్లెలూయా. బందీ బంధకన అయి ఉన్నాడు, బందీ అయి ఉన్నాడు. ఆ బందీ అయి ఉన్న వ్యక్తి అక్కడుండి ఏం చేస్తున్నాడండి? అస్తమానం ప్రార్థన చేయడానికి అవకాశం దొరుకుతుంది బంధకాల్లో ఉంటూ కూడా. ఇంకా ఎక్కువ సమయం దొరికింది. సాతానుడు ఏదో బంధించి నేను ఏదో గెలుస్తానని అనుకున్నాడు, కానీ ఇంకా ఎక్కువ పరిచర్య చేయడానికి అవకాశం అక్కడ దొరికింది. హల్లెలూయా. మన జీవితంలో మనం ఏం చేస్తామండి? ఇటువంటి శ్రమానుభవాలు మనకు ఎదురైనప్పుడు ఏం చేస్తామో అలాగా ఆ శ్రమ గురించి ఆలోచించుకొని ఉండిపోతాము. కానీ ఏ పని చేస్తే ఏది మంచిది, ఏ పని చేస్తే విడుదల వస్తుంది, లేకపోతే అవన్నీ పక్కన పెట్టి దేవుని పరిచర్య గురించి ఏం చేయాలనే ఆలోచన ఎప్పుడైనా వచ్చిందా? దేవుని గురించి నేను ఎప్పుడు ఏం చేయాలనేది ఆలోచన వచ్చిందండి? మనకు వస్తే ఒక శ్రమ కానీ లేదా కష్టం కానీ వచ్చినప్పుడు మనం ఏం చేస్తామో విలవిల్లాడిపోతూ ఉంటాం. కానీ ఆ కష్టములో ప్రభువు పని గురించి, ప్రభువుకు సంబంధించిన విషయాల గురించి మనం మనస్సు పెట్టినప్పుడు, అక్కడ అపోస్తలుడైన పౌలు జైల్లో ఉంటూ లెటరు నన్ను ఎవరినైనా విడిపించండి అని రాయలే, నన్ను ఎవరైనా ఇక్కడి నుంచి విడుదల చేయండి అని రాయలేదు. ఏం చేస్తున్నాడండి? నా తరపున ఇంకో వ్యక్తి వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నాను అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఆలోచనలు ఎవరున్నారండి? తిమోతి ఉన్నాడు. ఆయన పరిచర్య ఆగిపోకూడదు, ఆయన సువార్త ఆగిపోకూడదు. ఆయన బంధించారు కానీ ఆయన పరిచర్య ఆగలేదు, సువార్త ఆగలేదు. కానీ అటువంటి ప్లేస్లోకి తిమోతి ఎన్నుకొనబడ్డాడు. దేవుడు ఏదైనా పని చేసినప్పుడు దేవుని దృష్టిలో నీవు ఉండాలి, నీ విశ్వాసం ఆయన కనబడాలి కదండి. యజమానుడు వాడుకునే పాత్రగా మనము ఉండాలి. ఒకసారి చెప్పాను కదా కోడిగుడ్ల గురించి, చాలామంది చెప్తాను కదా, క్రొత్త వారు ఉన్నారు, మరల ఒకసారి చెప్తాను నేను. ఈ కోడిగుడ్లన్నీ ఒక ట్రేలో ఉన్నాయంట. ఇది కల్పిత కదండి, అర్థం అవడం కోసం ఇది రాశారు. ఈ కోడిగుడ్లన్నీ కూడా ట్రేలో ఉన్నాయి. వాళ్ళు టెలిఫోన్ కనెక్షన్ ఏర్పాటు చేసుకున్నాయంట, బయట ప్రపంచం చూడలేదంట. ఒక్కొక్క ఆల్రెడీ ఒకసారి ఆ యొక్క కప్పు తెరవబడినప్పుడు ఆ వెలుగు చూసి చాలా ఆనందపడిపోయాయి. వెంటనే ఒక గుడ్డు యజమానురాల చేతిలోనికి వెళ్ళింది. అప్పుడు లోపల ఉన్న గుడ్లన్నీ ఏమంటున్నాయి? నువ్వు బయటికి వెళ్ళిన తర్వాత ఎలా ఉందో మాకు చెప్పు, నీకు వచ్చింది అదృష్టం మాకు రాలేదు అని అంటున్నాయి. వెంటనే ఆ గుడ్డు, నేను వెళ్ళాను, అమ్మగారు చేతిలో ఉన్నాను, మెత్తని దూదిపరుపు మీద ఉన్నట్టుంది నాకు అని చెప్పింది. అబ్బా చాలా అదృష్టవంతురాలు. ఇంకా ఏం జరిగింది? నన్ను ఒక విశాలమైన బల్ల మీద పెట్టారు, డైనింగ్ టేబుల్ మీద. ఇటు అటు ఇటు అటు ఊయల్లాగా ఊగుతూ ఉన్నానన్న. అబ్బా ఎంత స్వేచ్ఛగా ఉన్నావు నువ్వు, మేమైతే బంధించబడి ఉన్నాము ఇక్కడ అని. ఇంకా నెక్స్ట్ ఏం జరిగింది, ఇంకా ఏమైంది అని అడుగుతుంటే, అప్పుడు ఆ గుడ్డ అన్నదంట, అమ్మగారు నన్ను సడన్గా చేతిలోని తీసుకొని నా నడు మీద టపీమని కొట్టారు, నాకు విలవిలవిల్లాడిపోయాను అన్నదట. అయ్యో బాబో ఇంకా ఏం జరిగింది, నన్ను ఒక బౌల్లో వేసి అందులో ఉప్పు కారం వేసి నన్ను గిలగిలా గిలగిలా గిలగా తిప్పుతుంటే అది తట్టుకోలేక నా ప్రాణం పోయినట్టు అయిపోయింది. అమ్మ బాబోయ్ మేము రాకుండా ఇక్కడ ఉన్నాం సేఫ్గా, నువ్వు వెళ్ళి అన్ని కష్టాలు పడుతున్నావా? అక్కడితో ఆగలేదు అమ్మగారు, పెనం వేసి ఒకవైపు అట్టేశారు. సుయ్యమని కాలుగా నా ఒళ్ళంతా కాలిపోయింది.
అమ్మ ఇంకా ఏం జరిగింది ఒక వైపు కాల్చలేదు రెండో వైపు కూడా కాల్చేశారు నేను తట్టుకోలేకపోయాను ఆ బాధ మరి ఎవరు కూడా భరించలేరు అని అన్నప్పుడు అమ్మ ఇంకా ఏమైంది అయిపోయిన తర్వాత బాగా మాడిన తర్వాత ఆయక ప్లేట్ లో వేశారు ఆ ప్లేట్ లో వేసి తీసుకెళ్లి యజమానుడి చేతికి ఇచ్చారు యజమానుడు ఏం చేసాడో తెలుసా నన్ను ఇలా ముక్క విరిపి నోట్లో పెట్టుకొని చాలా బాగుంది అన్నారట హల్లెలూయా అప్పుడు నేను అనుకున్నాను ఈ కష్టమంతా మర్చిపోయాను అన్నాడు గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం హల్లెలూయా ఎవరు సంతోషించారండి యజమానుడు సంతోషించాడు అదంతా రుచిగా అయిపోయింది అప్పుడు ఆ యజమానుడు ఎప్పుడైతే సంతోషించాడో నా కష్టమంతా మర్చిపోయాను అన్నదంట హల్లెలూయా యజమానుడు వాడుకునే పాత్రగా నువ్వు నేను ఉండాలి యజమానుడు వాడుకొనుటకు అర్హమైన పాత్రగా నుండుటకు జీవితాంతం పోరాడు అలసిపోకు ఏనాడు జీవితాంతం పోరాడు యజమానుని సంతోష పెట్టడానికి మనం పోరాడాలి అలసిపోవద్దు ఎప్పుడు కూడా దేవుడు నీకు నువ్వు ఎంతవరకు సహించగలవో అంతే శోధన నీకు పెడతాడు నీ కెపాసిటీ ఎంతో ఆయనకి తెలుసు నీ బలం ఎంతో ఆయనకి తెలుసు గజయేతగాళ్ళు ఉంటారు కదండి మునిగిపోతుండేటప్పుడు ఒక వ్యక్తి మునిగిపోతున్నాడు అనుకోండి మునిగిపోతున్న సమయంలో ఈ రక్షించే ఈతగాళ్ళు ముందుకుంటా వెళ్ళరు ఎందుకో తెలుసండి వాళ్ళు మునిగిపోతూ వీళ్ళను కూడా ముంచేస్తారు అందుకు వాళ్ళు ఏం చేస్తారు మునిగిపోయే హ్యాండ్స్ అప్ అని చేతులు ఎత్తేస్తారు కదా అప్పుడు వెళ్ళి వాళ్ళని పట్టుకొని లాక్కొని వస్తారు హల్లెలూయా గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దామండి హల్లెలూయా హల్లెలూయా మన జీవితంలో కూడా మన విశ్వాసం చివరి వరకు కూడా పరీక్షింపబడుతుంది దేవుడు మనకి విశ్వాసాన్ని ఆయన చూసినప్పుడు మనకి కావలసినవన్నీ కూడా మన లోటుపాట్లు ఏవో ఆయనకు తెలుసు మనకి ఏది కావాలో ఆయనకు తెలుసు అందుకే అడుగుడి మీకు ఇవ్వబడును హల్లెలూయా ఎవని మనస్సు ఆయన మీద ఉంటుందో వారిని పూర్ణశాంతి గలవానగా ఆయన చేస్తాడు మనస్సు ఆయన మీద ఉండాలి ఆయన మీద దృష్టి ఉండాలి ఆ దృష్టి ఉంటే ఏమంటుందండి ఏమిటి మంచి ఆలోచన దేవుడు మనకి ఇస్తాడు ఆయన మంచి కాపరి మంచి కాపరి మంచి కాపరి ఆయన ఆయన మంచి కాపరి లేమి కలుగదు ఏ విషయంలోనూ కూడా మనకు లేమి అనేది ఉండదండి హల్లెలూయా హల్లెలూయా చూడండి అక్కడ పేతురు చెరసాల్లో ఉండేటప్పుడు సంఘం అత్యాశక్తితో ప్రార్థన చేస్తున్నప్పుడు పేతురు వచ్చేసాడు పేతురు ఎలా వచ్చాడంటే ఆ యొక్క చెరసాల్లో ఉండేటప్పుడు దూత వెళ్ళి ఆయన తీసుకుని వచ్చేసింది తలుపులు తలుపుల్లాగే ఉన్నాయి అన్నీ ఉన్నాయి ఆయన బయటకు వచ్చేసారు అయితే ఈ సంఘం ప్రార్థన చేస్తున్న గుంపులో ఒక చిన్న పాప ఉంది రోదే ఆ పాప పేరు ఆ పాప పేతురు స్వరం విన్నది ప్రార్థన చేస్తుండగా ఏ పేతురు వచ్చేసాడు అని అంటే ఏ పిచ్చిదనవా నువ్వు పేతురు వచ్చేసాడంట వెటి చెరసాల్లో ఉన్నాడు ప్రార్థనలో ఉండు ఉండని గసరేశారు ఆ అమ్మాయి ఊరుకోలా లేదు పేతురు వచ్చాడు అని గట్టిగా చెప్తున్నా అంత గట్టిగా చెబుతుంది కనుక ఒకసారి వెళ్ళి చూస్తే నిజంగానే పేతురు వచ్చేసాడు గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దామండి హల్లెలూయా ఆ విశ్వాసం ఎవరికి ఉందంటారు ఎవరికి ఉందండి ఆ పాపకుంది అంటే ప్రార్థిస్తుంది పేతురు వచ్చేస్తాడని కూడా మనస్సు ఉండబట్టి
ప్రార్థన ఫలించి ఆ విశ్వాసం చేత ఆయొక్క పేతురు స్వరాన్ని ఆ బిడ్డ విన్నది. హల్లెలూయ. అది నిష్కపటమైన విశ్వాసం అండి. మనం విశ్వసిస్తాం కానీ అవ్వదని నాకు తెలుసులే అనుకుంటూ ఉంటాం. విశ్వాసిస్తూ ఉంటాం కానీ అది కష్టమండి అంటూ ఉంటాం. విశ్వాసం ఉంచామంటాం కానీ అక్కడ అయ్యే అవకాశాలు లేవండి అని అంటూ ఉంటాం. అది కపటముతో కూడిన విశ్వాసం. నిష్కపటమైనదై ఉండాలి. అబ్రహాముకి ఎన్నేళ్ళప్పుడు బిడ్డల్ని ఇచ్చాడండి? ఎప్పుడిచ్చాడు? నా వృద్ధాప్యంలో. శరీరం చనిపోవడానికి రెడీగా ఉంది, మృతతుల్యం అయిపోయి ఉన్నది. అటువంటప్పుడు వారు ఏమని పిలుచుకుంటున్నారు? ఏమని పిలుచుకుంటున్నారు? అబ్రాము అబ్రహామా అని పిలుస్తుంది శారా. అబ్రహామా అంటే ఏంటి? అనేక జనములకు తండ్రివి అని పిలుస్తున్న బిడ్డలు లేరు, ముసలైపోయారు. కానీ వారు విశ్వాస భాష అనేది మాట్లాడుకుంటున్నారు. ఆ భాష ఏంటండి? ఇది అవును, ఇది జరుగుతుంది, ఇది తప్పకుండా దేవుడు చేస్తాడు. అది న్యాయార్థమై ఉండాలి. మనం అడిగే ప్రార్థన కూడా న్యాయార్థమైనదై ఉండాలి. ఇది చేస్తాడు, ఇది అవుతుంది, లేదు నా కుటుంబం బాగుంటుంది, నా కుటుంబం అంతా దేవుళ్ళు ఉంటారు, నా కుటుంబం అంతా సంతోషంగా ఉంటారు. మంచి మాటలు పలకాలి. జీవన్ మరణాలు నాలుక వశం. అది అవ్వదు, ఇలాగ అవుతుంది అంటే అలాగే అవుతుంది. నీ విశ్వాసపు భాష విశ్వాసము లేనిదై ఉన్నప్పుడు జరగవు పనులు. బాగా ప్రార్థన చేసినప్పుడు నిజంగా విశ్వాసం ఉంటే మన హృదయం ఎలా ఉంటుందండి? సంతోషంగా ఉంటుందా, దుఃఖంగా ఉంటుందా? ఎప్పుడైతే విశ్వసించామో నా హృదయంలో నిశ్చయత అనేది వచ్చేస్తుంది. ఆ నిశ్చయతే మీకు గుర్తు అది అవుతుంది అనడానికి కారణం. అంటే సమాధానం వస్తుంది, హృదయంలో సంతోషం వస్తుంది, నెమ్మది వస్తుంది. అలాగ వాళ్ళు దేవుడు మాట ఇచ్చినప్పుడు ఏం చేశారండి? అబ్రహామా అని పిలుస్తుంది. అలాగే అబ్రహాము కూడా శారా అని పిలుస్తున్నాడు. హల్లెలూయ. శారా అంటే అర్థం ఏంటండి? అనేక జనములకు తల్లివి. ఒకళ్ళు లేరు అక్కడ, ఒకళ్ళు లేరు కదండి. కానీ దేవుడు వారిద్దరిని దీవించాడు. గట్టిగా చప్పట్టుగుట్లు దేవుని స్తుతిద్దామండి. హల్లెలూయ, హల్లెలూయ. ఆకాశ నక్షత్రం, మనందరం కూడా అబ్రహాం సంతానమే. దేవుడు దీవించాడు. మన జీవితంలో మీ విశ్వాసం అనేది గట్టిగా ఉండేటప్పుడు మిమ్మల్ని ఎవ్వరూ కదల్చలేరు. మీ విశ్వాసం కదల్చబడకూడదు. హల్లెలూయ. మీ విశ్వాసం కదల్చబడకూడదు. దేవుడు మీతో ఉన్నాడు. ఆ విశ్వాసం ద్వారా నిష్కపటమైన విశ్వాసం ఉండాలి. అక్కడ ఓడలో ఉండవారిని అందరినీ ఏమంటున్నాడండి? అల్పవిశ్వాసులారా. అంటే వారి విశ్వాసం అల్పంగా ఉన్నది. అంటే గాలి వీస్తే పడిపోయేటట్టుగా ఉందన్నమాట. అటువంటి విశ్వాసం కాదు. తాను నిలిచినట్లు, దిట్టమైన చోట మేకు కొట్టినట్లు స్థిరముగా ఉండాలి. హల్లెలూయ, హల్లెలూయ. కనుక ఈ విశ్వాసం చేత తిమోతి పౌలు మనసులోనికి వచ్చాడు. పౌలు తర్వాత తిమోతి చేత పరిచర్య చేయబడటానికి. హల్లెలూయ. ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చిందండి? అవ్వలో నుంచి తల్లికి, తల్లిలో నుంచి తిమోతికి, మనవడికి వచ్చింది. ముగ్గురు విశ్వాసాన్ని కూడా పౌలు చూసి నువ్వే నా తర్వాత నా స్థానంలో పరిచర్య చేయడానికి నువ్వు ఒక్కడవే అర్హుడు అన్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దామండి. హల్లెలూయ. ఈ దినము మిమ్మల్ని దేవుడు ఆ విధంగా అడగాలి. నువ్వు నా కొరకు నిజమైన సాధనముగా ఉండాలి. యజమానుడు వాడుకునే పాత్రగా మీరు ఉండాలి. హల్లెలూయ. దేవుని కొరకు పనిచేసే యోధులలాగా ఉండాలి. నేను ఇన్ని ఆత్మలు సంపాదిస్తాను, దేవునికి ఏ బాధ ఉందో ఆ బాధను నేను పంచుకుంటాను, ఆయన హృదయంలో ఉండే ఆ యొక్క వేదనలు నేను పంచుకుంటాను అని ఆ దారిలోంచి మీరు వెళ్ళినప్పుడు దేవుడు ఏం చేస్తాడండి? నీకు కావలసిన మార్గం అంతా కూడా సరళం చేస్తాడు. గట్టిగా చప్పట్లు కూడా దేవుని స్తుతిద్దాం. హల్లెలూయ, హల్లెలూయ, హల్లెలూయ. జాగ్రత్తగా ఉండండి. మీ యొక్క విశ్వాసం నిష్కపటమైన విశ్వాసం కలిగి ఉండాలి. ఇటువంటి విశ్వాసాన్ని దేవుడు మరి ఘనపరచబోతున్నాడు. మీరు కూడా ఘనపరచబడబోతున్నారు. హల్లెలూయ. మీ జీవితంలో అవ్వచ్చు, వ్యక్తిగత జీవితం అవ్వచ్చు, మీ కుటుంబంలో ఘనపరుస్తాడు దేవుడు. అలాగే మీ బంధువులు ఎదుట
గణపరుస్తాడు మిమ్మల్ని తలగా ఉంచుతాడు గాని తోకగా ఆయన చేయడు గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాము హల్లెలూయా నన్ను గణపరచువారిని నేను గణపరుస్తాను అంటున్నాడు హల్లెలూయా మీ సీక్రెట్ ఇదేనండి దేవుడికి ఎక్కడ ఎలా గణపరచాలి దేవుడి కోసం ఏం చేయాలి దేవుడి కోసం నేను ఆయన సంతోషపెట్టే విధంగా నేను ఎలా నడవాలి ఆ దారులన్నీ వెతకండి మీ దారులన్నీ ఆయన తెరుస్తారు హల్లెలూయా హల్లెలూయా దేవుడి సన్నిధిలో ఉన్నారు అయ్యా నా విశ్వాసాన్ని బలపరచండి నేను నీ చేత అంగీకరింపబడేలాగా నా స్థితిగతులను మార్చండి అని చెప్పి అడగండి దేవుడు తప్పకుండా మీ కుటుంబాన్ని మిమ్మల్ని దీవిస్తారు గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దామండి హల్లెలూయా